కుటుంబ నేపథ్యము సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. మాది ఉమ్మడి కుటుంబం, ఐదుగురు అన్నదమ్ములము, ఒక సిస్టరు, ఆరుగురము. మా తల్లిదండ్రులు ఆంధ్ర నుంచి వెళ్ళి సెటిల్ అయిన అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రలో గుంటూరు జిల్లాలో రేపల్లికి సంబంధించినటువంటి ప్రాంతం వారిగా. మా పేరెంట్స్ 1950స్లో వచ్చి సెటిల్ అయ్యారు. ఏదో కేసీఆర్ గారు కనుక విజయనగరం నుంచి వచ్చారని చెప్పుకున్నట్టు మేము కూడా గుంటూరు డిస్ట్రిక్ట్. నేను బార్న్ తెలంగాణ వాడిగా ఉన్నాను. ఇవాళ అక్కడ అధికారం వచ్చిందని ఆంధ్ర పోయి ఏదో పాముకుందాం, ఏదో అధికారం ఎలగబోద్దాం అన్నాక ఇది సంకల్ప చంద్రబాబు నాయుడు గారితో నాకు యాక్సెస్ లేక కాదు, లోకేష్ గారితో యాక్సెస్ అది కాదు. మనం తెలంగాణ బిడ్డగా పుట్టాం, తెలంగాణ బిడ్డగా పెరిగాం. ఈ గాలి, నీరు, ఈ శ్వాస, ఈ తెలంగాణలో ఉన్నవాడిగా ఇక్కడ చదువుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజలకు అవసరాలు ఏంటో మనం వీళ్ళతో మమేకమై ఉన్న తర్వాత డిఫరెంట్గా మనం ఆలోచించలేం. కాబట్టి హార్డ్ కో తెలంగాణ ఇట్ అంటాను, ఇవాళ ఈ భూమిపుత్రుణ్ణి అంటాను, తెలంగాణ భూమిపుత్రుణ్ణి నేను. కాబట్టి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. ఒక 25 ఎకరాలు మా ఉమ్మడిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క రాజకీయాలలో అపరిమితమైనటువంటి ఖర్చు ఇవి చూసుకుంటే మేము భయపడే రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. రాను రాను ఇవాళ వ్యవసాయ కుటుంబాల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలి అనుకుంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో చేయాలనంటే మాత్రం చాలా దుర్లభమైపోయేటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇంకా కొనసాగుతున్నామంటే ఈ మరి రాజకీయాలని కాస్ట్లీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం అంటారు. తెలుగుదేశం అని కాదు, ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేసిన ఆయన కూడా సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడే, విద్యావంతుడే, ఆయన మేధస్సు ఉపయోగపడింది, ఇందిరాగాంధీకి తలలో నాలుకలాగా ఉపయోగపడి మరి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా ఎదిగారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వారే, మళ్ళీ చంద్రశేఖరరావు గారు సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వారు కదా. అయితే ఏంటంటే ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు ఎట్లొచ్చినాయో రాజకీయాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా డామినేట్ చేస్తూ ఉన్నాయి అనేటువంటిది కొంత ఆవేదనగా మిగులుతూ ఉంది. వ్యవసాయకంగా వచ్చి చేసినటువంటి వాళ్ళు రాజకీయాలు చేయగలిగేటువంటి పరిస్థితులు కాదు ఇవాళ కార్పొరేట్ రాజకీయాలు. 2019లో మీరు పోటీ చేయరా? 2019లో పోటీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఏ నామినేట్ పదవుల గురించి ఎప్పుడు ఆశపడలేదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, ఈవెన్ ఎమ్మెల్సీ పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యే కావాలి అనేటువంటిది కాంక్ష. నేను అనేది ఏంటంటే 2019లో మీరు చెప్పారు ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అవునవును. మీలాంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు పోటీ చేసే పరిస్థితి లేదంటారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే 2019లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతారా లేదా? నేను పోటీ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాను. 2014 తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా నేను ఇంకా రాజకీయాలకు క్రియాశీలకంగా తప్పుకుని పక్కకి వెళ్దాం అనుకునే టైంలో నా సర్వీసెస్ ఇంకా కావాలి, స్టిల్ ఇట్ షుడ్ కంటిన్యూ అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పిలిపించి 2014లో మళ్ళీ బాధ్యత అప్పజెప్తే మళ్ళీ అది నిర్వర్తిస్తూ ఉన్నాను. రేపు పార్టీ డిసైడ్స్, లీడర్ డిసైడ్స్. ఐఎమ్ ప్రిపేర్డ్ టు బోధన్ బోధన్ ఇన్ఛార్జ్గా 10 సంవత్సరాలు ఉన్నారు, 2004 నుంచి 2014 వరకు. 2014 తర్వాత కూడా నాయకుడిగా కొనసాగుతున్నాను. మొన్న పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నాడు కాబట్టి నేను ఇన్ఛార్జ్ అని చెప్పడానికి లేదు. అతను పోటీ చేసిన అతను కూడా పార్టీ మారి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇవాళ నేను క్లెయిమ్ చేసుకుంటానంటే నన్ను కాదనరు. ఇట్స్ క్లియర్ వేకెంట్. అయితే నాయకులు డిసైడ్ చేసిన తర్వాత మనకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రేపు ఈ పొత్తులు, పార్టీ భూమిక, మరి అవకాశాలు, ఏ స్థానం ఎవరికి పోతుంది, ఈ తెలుగుదేశం పార్టీ పరంగా యూ షుడ్ కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ అని పార్టీ డిసైడ్ చేస్తే, నాయకుడు డిసైడ్ చేస్తే స్టిల్ ఐఎమ్ ప్రిపేర్డ్. కాకపోతే ఒక నిర్వేదం, ఇవాళ మారిన పరిస్థితులు, మారిన రాజకీయాలు, ఖర్చు పెరిగిపోయినటువంటి పరిస్థితులు మేము చెప్పాను తప్ప ఎప్పుడు కూడా వెనకడుగేసేవాడిని అయితే ఇంత ఫుల్ టైం డెడికేటెడ్ సోల్జర్గా 3 దశాబ్దాలు దాటినా కూడా ఇంకా పార్టీలో ఇంకా అదే స్పిరిట్తో అదే నిబద్ధతతోటి పనిచేస్తున్నానంటే మరి ఆ మనోధైర్యం, ఆ స్పిరిట్, ఆ నాయకుడు ఇవ్వనివ్వండి. ఎటువంటి వ్యాపారాలు లేవా? వ్యాపారాలు లేవు, చిన్న చిన్న వ్యాపారాలు చేశాను కానీ ఏది కూడా అక్కడ రాలేదు. ఎందుకంటే ఫుల్ టైము పొలిటికల్ వర్కర్గా, పొలిటికల్ రాజకీయ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఉన్న తర్వాత వ్యాపారాలు చేయగలిగేటువంటి వెసులుబాటు సమయం లేని విధంగా గడిపాము. ఇప్పటి వరకు ఏమీ సంపాదించుకోలేదు. నిజాయితీగా ఉన్నటువంటి వ్యవసాయ భూమే తప్ప అదర్ దాన్ దట్ నాకు హైదరాబాద్లో ఇళ్ల స్థలము లేదు, ఇల్లు కూడా లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నాం. కానీ
ఎప్పటికైనా మనం నిజామాబాద్ వాళ్ళం, హైదరాబాద్లో అవకాశాలు తీసుకోగలిగే అవకాశాలు ఉండినాయి. ఉన్నా కూడా నేను హైదరాబాద్ వాడిని కాదు, ఎనీహౌ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు నిజామాబాద్. నిజామాబాద్లో నాకు ఇల్లు ఉంది, పొలం ఉంది, వ్యవసాయం ఉంది, నాకు ఇంకేం కావాలి, వాట్ మోర్ ఐ వాంట్, వై షుడ్ ఐ నీడ్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ అనేటువంటి ఆలోచనతోటి సంకల్పించినటువంటి వాడిని. ఇవాళ ఒక సెటైర్ కూడా ఉంది రాజకీయాల్లో, జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లో ఉంటేనో బీ ఫార్ములు వస్తాయి, కంటెస్ట్ చేస్తాం అనుకుని ఏ పార్టీ టికెట్లు ఇచ్చినా అందరూ ఏదో రకంగా మరి మూలాలు ఇక్కడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉంటే తప్ప మనుగడ సాగించలేమనేటువంటి విధంగా కూడా రాజకీయాలు మారినటువంటి పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మిగిలింది మా ఆశయాలు, లక్ష్యాలు, మా యొక్క పొలిటికల్ ఎజెండాలు. కానీ సరే, ఇది ఏ రోజు ఇది ఓడిపోదు ఖచ్చితంగా. డబ్బు ప్రాధాన్యత కాదు, డబ్బే ముఖ్యం కాదు. టాటా బిర్లాలు ఎప్పుడో దేశానికి ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు. ఇవాళ రేపు బోధన పోటీ చేయాలన్నా, రేపు హైదరాబాద్ పక్కన ఏదో నియోజకవర్గం పోటీ చేయాలన్నా డబ్బు ఒకటి కాదు. మనం పెంపొందించుకున్నటువంటి విశ్వసనీయత, మన యొక్క క్రెడిబిలిటీ, మన యొక్క లీడర్షిప్, మన యొక్క కమిట్మెంటు, మన నిబద్ధత, ప్రజలు విశ్వసించారంటే డబ్బు వందల కోట్లు తీసుకురండి. ఆ నాయకుడికి మనం నా ప్రజలు ఆమోదించాలనుకున్నప్పుడు ఏది దానికి పోటీ కాదు, ప్రత్యామ్నాయం కాదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.